श्री आदल प्रभाकर रेड्डी गारिकि स्वागत सुस्वागत मन एंपी गारु रूरल इंचार्ज श्री आदल प्रभाकर रेड्डी गारिकि स्वागत सुस्वागत अंदर निचोनी सपोर्ट तो गेट अदे विधा जिला महेश महिला अध्यक्ष श्रीमती मोहन धोनी गारिनि निवेदन अदे विधा हरिबाबु गारिनि गारिनि श्रीनिवास गारिनि अंदर गारिनि राष्ट्रीय ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు అశోక్ నాయుడు గారికి వేదికపై ఉన్న కార్పొరేటర్స్ కి ఇతర నాయకులకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు నాయకులకు గృహ సారథులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అదే విధంగా టీచర్స్ ఎన్నికల్లో నిలబడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారికి మనం విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మన ముఖ్యంగా మన నాయకుల మీద మన కార్పొరేటర్స్ మీద గ్రోసారదుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఈ 4-5 రోజుల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఇంటిని టచ్ చేస్తూ అందరికి ఈ మన అభ్యర్థుల గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పి వాళ్ళందరి చేత ఓటు ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 5 రోజులు మనందరం కూడా కష్టపడితే ఎందుకంటే మొత్తం మన జిల్లాలో అత్యధిక ఓట్లు ఉన్న నియోజకవర్గం మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం గతంలో రూరల్ నియోజకవర్గం మనకి 2009 లో ఏర్పడింది 9 లో అప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇక్కడ 4వసారి జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అంటే నన్ను గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ నేను పార్లమెంట్ సభ్యుడిని అయిన తర్వాత ఎక్కువగా మిమ్మల్ని కలుసుకోలేకపోయాను దానికి కారణం మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎప్పుడూ కూడా ఏ మీటింగ్ కూడా పిలిచేవాడు కాదు పిలిచినట్లయితే అందరిని కలిసే అదృష్టం నాకు కూడా ఉండేది కానీ భగవంతుడు ఈ రూపంగా నాకు ఈ అవకాశం కల్పించాడు తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని సార్లు మిమ్మల్ని అందర్ని కూడా కలుసుకొని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అనేక ఒడిదుడుకులు ఉన్న ఆర్థికంగా ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇంతవరకు ఆపలేదు రాబోయే 14 నెలల్లో కూడా ఈ ఆగవు కారణం ఏందంటే రాష్ట్రం విడిపోయిన పాట హైదరాబాద్ లో వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణకు పోయింది తర్వాత కోవిడ్ రావడం దానివల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి అందువల్ల కొంత ఆ 2 సంవత్సరాలు డెవలప్‌మెంట్స్ కొంత ఆగిన మాట వాస్తవము ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ ఉంది ఇప్పుడు కొంచెం మన బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మన రూరల్ నియోజకవర్గానికి అటు ఎంపీ నిధులు అదే విధంగా రాజ్యసభ సభ్యుల నిధులు జిల్లా పరిషత్ నిధులు రుడా నిధులు ఎక్కువగా వెచ్చించి ప్రజలకు అవసరమైన అత్యవసరమైన పనులను తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఉద్ది ఎక్కడ నిలపకుండా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంతమంది
ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కనపడుతున్నారు చాలా సంతోషం మీ అందరి పిల్లలకి అందరికీ మీ ఇళ్ళల్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళందరికీ చెప్పి మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి టీచర్స్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మా కార్పొరేటర్స్ కూడా మా నాయకులు కూడా ఈ 4-5 రోజులు కొద్దిగా కష్టపడి పనిచేయాలని ఏదోలే జరిగిపోద్ది వేస్తారనే ఇది లేకుండా వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలిసేదానికి ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.